మెహర్ ప్రభు చరిత్రం 7వ భాగాన్ని కొంత చదువుకుని ముగిద్దాం. ఆ తర్వాత ఈ కేకి భజన్ ఉపాసని మహారాజ్ శిష్యుడు అని చెప్పుకున్నాం. అతడు ఒకసారి బాబా దగ్గరికి వచ్చి తన ఇంటికి రావాల్సిందిగా బాబాని వేడుకున్నాడు. బాబా కూడా ఒకరోజు తప్పకుండా వస్తానని మాట కూడా ఇచ్చారు. ఒకరోజు బాబా బయలుదేరి జాల్ కేరే వాళ్ళ గుస్తాజీ మరికొంతమంది పురుష సభ్యులతో బయలుదేరి కట్నీలోని కేకి ఇంటికి వెళ్లారు. బాబా బృందాన్ని తీసుకురావడానికి ఈ కేకి కారు కూడా పంపించారు. కేకి దంపతులతోటి బాబా భోజనం చేశారు. ఆ మధ్యాహ్నము బాబా వారికి కానుకగా తను ఫ్రేమ్ కట్టినటువంటి తన ఫోటోని వాళ్ళకి ఇచ్చారు. కేకి తన ఆర్థిక సమస్యల గురించి బాబాకు విన్నవించుకున్నాడు. బాబా చిరునవ్వు నవ్వుతూ, అన్నీ సరైన సమయంలో సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పి, ఆందోళన పడవద్దు, నువ్వు తీర్చవలసినటువంటి అప్పుల కంటే భగవంతుడికి తీర్చవలసిన అప్పుల గురించి ఆలోచించు అని చెప్పి తన గురించి ఎక్కువగా ఆలోచించు అని చెప్పారు. అక్కడి నుంచి బాబా బెనారస్ వెళ్ళాలి అని సంకల్పించారు. కాబట్టి బాబాకి స్త్రీ మండలికి వసతి గృహాన్ని ఏర్పాటు చేయమని చగన్ని బెనారస్ పంపించారు. అదేవిధంగా ఆ ఏర్పాట్లన్నీ చూడమని ఛాంజీని కూడా పంపించారు. మహమ్మద్ మస్తు యొక్క బాగోగులు చూడడానికి జెను అనేటటువంటి వ్యక్తిని, అంటే ఒక నౌకర్ని పెట్టుకుని అతడితో పాటు వీళ్ళందరినీ, కొంతమందిని బెనారస్ ముందరే బాబా పంపించారు. తర్వాత బాబా బ్లూ బస్సులో ఈ స్త్రీ మండలి సభ్యులతోటి కలిసి ఎలిజబెత్ బస్సు నడపగా జబల్పూర్ నుండి బాబా బయలుదేరి, అప్పుడప్పుడు ఎరుచ్ కూడా ఈ వాహనాన్ని నడిపేవాడు. ఆ సాయంకాలానికి వాళ్ళందరూ కూడా కట్నీ చేరుకుని కేకి ఇంట్లో రాత్రి బస చేశారు. మర్నాడు 6 గంటలకు ఉదయాన్నే లేచి ప్రయాణం సాగించగా సాయంత్రానికి బెనారస్ చేరుకున్నారు. చగన్ వీళ్ళందరి కోసము కంటోన్మెంట్ ఏరియాలో బంగ్లాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ చగన్ను, చాంజీ కాకుండా ఇంకా ఆది సీనియరు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి ముందరే వచ్చి బాబా రాక కోసం వేచి ఉన్నారు. జనవరి 17వ తేదీన బాబా స్త్రీ మండలితోటి పవిత్ర గంగా నదిలో బోటు షికారు చేశారు. వారికి గంగానది తర్వాత వారణాసి యొక్క ప్రాశస్త్యాన్ని వివరించి కూడా చెప్పారట. ప్రతి అవతారంలోనూ ఈ నగరాన్ని సందర్శించి ఈ గంగానది జలాలలో నా పాదాలను ముంచి ఈ జలాలను పవిత్రం చేస్తున్నాను, అలాగే ఈ అవతారంలో కూడా ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. వారణాసిలో మనకు తెలుసు, కాశీలో అనేకమైనటువంటి ప్రాచీన దేవాలయాలున్నాయి. కాశీ విశ్వేశ్వరుని ఆలయం ప్రసిద్ధి పొందింది. ఆ కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని వాళ్ళందరికీ చూపిస్తూ బాబా అన్నారట, ఈ కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని మీరంతా కూడా ఈ విశ్వనాథుడితో చూస్తున్నారు, అంటే జగన్నాథుడైనటువంటి విశ్వనాథుడి అయినటువంటి నేనే వచ్చాను, నాతో కలిసి మీరందరూ కూడా ఈ కాశీలో ఉండేటటువంటి విశ్వనాథుని ఆలయాన్ని దర్శిస్తున్నారు అని చెప్పారు. సరే, బాబా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మస్తు కార్యక్రమం ఒకటి, తర్వాత ఆదర్శ బాలుడి కోసం వెతకడం ఒకటి, ఈ 2 కార్యక్రమాలు నిరవధికంగా చేస్తూ ఉంటారు. ఆదర్శ బాలుడిని వెతకడము అనే ఒక మిషతోటి బాబా 18వ తేదీనాడు ఛాంజీ మిగిలిన సభ్యులతో కలిసి టాంగాలో బయలుదేరారు, అంటే గుర్రబండిలో బాబా బయలుదేరారు. ఆ ప్రాచీన నగరమైనటువంటి ఆ వారణాసి పరిసర ప్రాంతాలన్నీ కూడా తిరిగారట. అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఆ టాంగాను ఆపడము, కిందకి దిగి ఎవరైనా మస్తులు కనిపిస్తే తర్వాత వాళ్లతోటి సాధువులతోటి సాంగత్యాన్ని చేసేవారు. తర్వాత ఎవరో ఒక ప్రత్యేక వ్యక్తిని గుర్తించి వాళ్ళకి ధనాన్ని కూడా ప్రసాదంగా ఇచ్చేవారు. బాబా మనకు తెలుసు ఎప్పుడు కూడా ధనాన్ని ఎప్పుడు కూడా తాకి ఎరుగరు, కానీ ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు మాత్రమే బాబా ఆ ధనాన్ని ముట్టుకునేవారు. ఆయన తన స్వహస్తాలతో వాళ్ళకి ప్రసాదంగా సమర్పించేవారు. జనవరి 19వ తేదీన బాబా స్త్రీ మండలితోటి సారనాథ్ వెళ్లారు. అక్కడ గౌతమ బుద్ధుడి గురించి వివరించి చెప్పారు. గౌతముడు బ్రహ్మైక్యం పొందిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజలకు సత్యబోధన చేసినటువంటి స్థలము ఈ సారనాథ్ అని చెప్పారు. ఆ
బాబా బుద్ధునిగా నేనే బుద్ధునిగా వచ్చాను అని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ వారందరికీ బుద్ధుడు ఇప్పుడు మౌనంగా ఉన్నాడు అని బాబా చమత్కారంగా చెప్పారు. బాబా అందరూ భోజనానికి కూర్చున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక మట్టి పాత్రతోటి పప్పును వడ్డిస్తున్నారట. ఆ మట్టి పాత్రకి చిల్లు పడి కారుతుంటే ఎప్పుడు కూడా బాబా చమత్కారానికి హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగా బాబా తమాషాగా ఏమన్నారు అంటే, ఈ మట్టి పాత్రకి చిల్లు పడితే వేరే పాత్రలో పోసుకుంటాం మనము, కానీ మీ హృదయ పాత్రకు మాత్రం చిల్లు పడనివ్వకండి, అందులో నుండి ప్రేమ జారిపోతుంది, జాగ్రత్త అని చమత్కరించారు. తర్వాత సాయంత్రానికి వారణాసి చేరుకునేవారు రోజును 4 రోజులు ఆ కాశీ పట్టణంలో ఉన్నారు. మస్తులు ఆదర్శ బాలును కనుగొనే విషయం నిరంతరం సాగుతోంది. బాలును వెతికేటటువంటి పని జగన్ కప్పచెప్పారు. అతడు ప్రతిరోజు వెతికి ఒక పిల్లవాడిని తీసుకుని వచ్చేవారు. ప్రతిరోజు జగన్ని తిట్టిపోసేవారు. బాబా నేను చెప్పిందేమిటి, నువ్వు చేసేదేమిటి, నేను ఎలాంటి కుర్రాళ్ళని తెమ్మన్నాను, నువ్వు ఎలాంటి వాళ్ళని తెస్తున్నావు, కొంచెం కూడా నీకు కళ్ళు లేవా, నాకు ఇష్టమైనటువంటి ఒక్క వ్యక్తినైనా తీసుకొచ్చావా అని అతన్ని ఎప్పుడు కూడా విసుకునేవారట. జగన్ కూడా చాలా గంభీరంగా కోపం వచ్చేసింది అతనికి కూడా. ఏం చేయమంటావు బాబా, నేను భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ఉంటే నీకు నచ్చినటువంటి బాలుండే తీసుకొచ్చేవాడిని, నాకింకా సాక్షాత్కారం కలగలేదు, కాబట్టి నీకు నచ్చినటువంటి పని నేను చేయలేకపోతున్నాను, సామాన్య మానవుణ్ణి, నాకెలా సాధ్యమవుతుంది ఆ పని అని చెప్పారట. ఎప్పుడు కూడా బాబా ఒకళ్ళని ఏడిపించడము ఆయన నవ్వుకోవడము మనకు సర్వసాధారణం. ఒకరోజు అక్కడ ఒక సమావేశం జరుగుతోంది. ఆ పట్టణంలో అనేక మంది సాధువులు వచ్చారు, అనేక వేల మంది సాధువులు వచ్చారు అక్కడికి. అక్కడకున్నటువంటి జనంలో 8,000 మంది సాధువులు ఉన్నారట. బాబా చెప్తున్నారు, ఈ 8,000 మందిలో 8 మంది మాత్రమే నిజమైన సాధువులు అని చెప్పారు. తర్వాత బాబా జనవరి 23వ తేదీన బెనారస్ వదిలి తన పరివారంతో కాన్పూర్ చేరుకున్నారు. అక్కడ కాశ్మీర్ హోటల్ అనేటటువంటి హోటల్లో బస చేశారు. చాంజీ వెంటనే అక్కడ నుండి బయలుదేరి ఆగ్రాకు వెళ్లిపోయాడు. ఎందుకు అంటే ఆగ్రాకు ముందే బాబా తన వాళ్ళని పంపించడము, ఆగ్రాలో వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం కోసము పంపించడం జరుగుతోంది. కాబట్టి ఇతను ముందరే వెళ్లిపోయి ఆగ్రా వెళ్లిపోయాడు. బాబా కూడా కాన్పూర్ వీధుల్లో తిరుగుతూ కొంతమంది నిరాశ్రయులైనటువంటి వాళ్ళని, పేదలను, కొంతమంది చిన్నవాళ్లను బాబా కలుసుకున్నారు. తర్వాత బాబా ఆగ్రాలో ఉండడానికి చాంజీ ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. 2 రోజుల తర్వాత బాబా తన స్త్రీ మండలితోటి ఆగ్రా వెళ్లారు. అక్కడ మనకి తెలుసు ఆగ్రాలో ఉండేటటువంటి పెద్ద పెద్ద కట్టడాలు అవన్నీ కూడా, తాజ్మహల్, జుమ్మా మసీద్, తర్వాత ఆగ్రా కోట ఇలాంటివన్నీ కూడా చూపించారు. బాబా చెప్తున్నారు, అతి ముఖ్యమైనటువంటి విషయం అన్నీ చూపిస్తారు, తనతో పాటు అందరినీ కూడా ప్రతి చోటకి, వినోద స్థలాలకి, విహారయాత్రలకి కూడా బాబా తీసుకువెళ్ళడం మనం చదువుకుంటున్నాం. బాబా చెప్తున్నారు, ఇదంతా ఒక పెద్ద 0, ఒక పెద్ద 0. మనం చూసేటటువంటిదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి కళ. నేను మాత్రమే సత్యం. అందువలన మీరందరూ కూడా వీటిని చూపిస్తున్నాను, వీటిల్లో ఆనందాన్ని అనుభవించమని కాదు, ఆ 0లో, ఆ శూన్యంలో నన్ను దర్శించండి అంటున్నారు బాబా. ఆ 0లో నన్ను దర్శించడం, నన్ను చూడడం మరవకండి. అంటే ఇదంతా కూడా మనం చూసేటటువంటి ప్రదేశాలు ఎక్కడికైనా పెడితే మనం మర్చిపోతాం, మనల్ని మనం మర్చిపోయి ఆ అందాన్ని తిలకించడంలోనూ, ఆ ఆస్వాదించడంలోనూ నిమగ్నమైపోతాం. కానీ బాబా చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళినా నన్ను మర్చిపోకండి, ఇది ఒక పెద్ద కళ, ఇది ఒక మహాశూన్యము, దీంట్లోనే నన్ను చూడడం, నన్ను మరవకండి అని చెప్తున్నారు బాబా. ఇంతకీ స్త్రీ మండలిని తీసుకువెళ్ళిన స్త్రీలందరినీ కూడా బాబా తీసుకువెళ్ళేవారు. అయినా కూడా వాళ్ళకి ఏ విషయం మీద కూడా పెద్ద శ్రద్ధ ఉండేది కాదు. ఎందుకు అంటే ప్రతి వాళ్ళని ఏదో ఒకటి అనేవారు బాబా. అనడంతోటి వాళ్ళకి ఎంత పెద్ద పెద్ద మంచి మంచి ప్రదేశాలకు తీసుకువెళ్ళినా వాటికి మీద దృష్టి ఉండేది కాదు. బాబా నన్ను ఇలా అన్నారు కదా, బాబా నన్ను అలా అన్నారు కదా, ఇలాగా నన్ను బాధ లోపల బాధపడుతూ ఉండేవారు. బాబాకి అదే కావాలి నిజానికి.
ఎందుకు అంటే ఈ సుందర దృశ్యాలన్నీ కూడా చూసి మైమరచిపోయి నన్ను మరచిపోతారు అనే ఉద్దేశంతో బాబా ముందరే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవారు. మనం చాలాసార్లు చదువుకున్నాం, అనేక సుందర ప్రదేశాలు తీసుకువెళ్ళేవారు, ఆ విదేశాలలో కూడా అనేక సుందర ప్రదేశాలకు తీసుకువెళ్ళి చూపించేవారు. అయినా కూడా అనేక రిస్ట్రిక్షన్స్ పెట్టేవారు, షరతులు పెట్టేవారు. ఇలాగే ఉండాలి, కిందకే చూడాలి, పైకి చూడకూడదు. ఇలాగా స్త్రీలందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పంథాలో నడిపించేవారు. కాబట్టి వాళ్ళకి ఎంత సుందర దృశ్యాలైనా కూడా వాళ్ళకి పెద్ద వ్యామోహం ఉండేది కాదు, అన్నీ మరిచిపోయి వాళ్ళ అలా చేసేవారన్నమాట బాబా. ఆ విహారయాత్రల్లో ఆ సుఖాల పట్ల ఎటువంటి ఆసక్తి కలగకూడదని బాబా ఉద్దేశం. స్త్రీ మండలి వాళ్ళు కూడా సుందర దృశ్యాలను చూసినా కూడా వాళ్ళకి పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అలాగే పురుష మండలి వాళ్ళని కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేలా చేసేవారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో పని అప్పచెప్పేవారు. అలా వాళ్లకు కూడా ఈ ప్రపంచ విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఎల్లప్పుడూ కూడా బాబానే ధ్యానిస్తూ ఆయన మీదే శ్రద్ధ ఆసక్తిని కనపరిచేలాగా బాబా వాళ్ళకి తర్ఫీదునిచ్చారు. ఈరోజుతో ఇక్కడ ముగిద్దాం. అవతార్ మెహేర్ బాబాకి జై.